ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఉంది కదండి, ఆ సిస్టర్ గురించి కొన్ని విషయాలు షేర్ చేస్తున్నాను. తను 1 ఇయర్లో ఛానల్ స్టార్ట్ చేసి ఎంతలా సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే కదా. తను ఎన్నో రకాల యూస్ఫుల్ వీడియోస్ అనేది చేస్తూ ఉంటారండి. తన ఓన్ టాలెంట్తో పైకి వచ్చిన వ్యక్తి అండి తను, చాలా గ్రేట్ పర్సన్. తను ఒక్కతే అంత కష్టపడుతూ 5 లక్షల సబ్స్క్రైబర్స్ను గెయిన్ చేశారండి. అయినా కూడా తన కష్టాన్ని ఎవరు అర్థం చేసుకోకుండా అన్నీ ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ పెడతారు. అలా ఎవరైనా చేస్తే తను ఎంత కష్టపడుతుందో అనేది మీకు అర్థమవుతుందండి. అంతేకాని వీడియో చూసి ఏదో ఒక నెగిటివ్ కామెంట్ పెట్టి వెళ్ళడం వల్ల మీకు వచ్చేది ఏముందండి. కావాలంటే మీరు ఒక వీడియో ట్రై చేసి చూడండి, తను పడే కష్టం ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. యాజ్ ఏ యూట్యూబర్గా నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి తన కష్టం ఏంటో నాకు అర్థమవుతుందండి. సో అందుకని చెప్పేసి ఆ కష్టాన్ని ఎవరు ఈజీగా తీసుకోవద్దని ఈ వీడియో చేస్తున్నాను. తన గురించి బ్యాడ్గా పెట్టి మనం పాపులర్ అవ్వడం కాదండి. మీకు చేతనైతే తన గురించి ఏదైనా ఒక మంచి విషయాలు 4 విషయాలు షేర్ చేయండి. అంతేకాని తన గొప్ప తన ఎదుగుదలను చూసి ఓర్వలేక మెసేజ్ చేయకండి. ఎంతో కష్టపడితే కానీ తను ఈ స్థాయికి వచ్చేది కాదండి. తన కష్టాన్ని కూడా మనం అర్థం చేసుకొని ఏదైనా ఒక మాట కానీ ఒక మెసేజ్ కానీ పెడితే బాగుంటుందండి. రెస్ట్ లేకుండా రోజు 3-4 వీడియోలు పెడుతుంది ఎందుకు, డబ్బుల కోసమేనా అనడం మనకు అవసరం. ఎవరు ఏ పని చేసినా దానికి వెనక మనీ అనేది కంపల్సరీగా అవసరమే కదండి. డబ్బు అనేది ఎవరికి ఫ్రీగా రాదండి, అందరూ కష్టపడితేనే వస్తుంది కదండి. తను నమ్మింది ఈ యూట్యూబ్ అండి, అందుకని దాంట్లోనే చాలా కష్టపడుతూ పైకి వస్తున్నారు ఆమె. తనకి కష్టపడిస్తుంది, వీడియోస్ చేస్తుంది, డబ్బులు వస్తున్నాయి, తను అన్నీ కొనుక్కుంటుంది. దానికి ఎందుకండి మీకు పని పాటు లేకుండా అస్తమానం బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల మనకేమీ డబ్బులు రావు కదా. అవును, తను కష్టపడుతుంది, వీడియోస్ చేస్తుంది, తను కొన్ని ఫ్రీగా ప్రమోషన్స్గా కూడా వస్తున్నాయి. శారీస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, ఏవైనా కూడా తనకు చాలా వరకు ఫ్రీగానే వస్తున్నాయి. అలా అని చెప్పి వాళ్ళు ఏది ఫ్రీగా ఇవ్వరండి, వాళ్ళ ప్రమోషన్ కోసం వాళ్ళు ఇస్తూ ఉంటారు. దయచేసి ప్లీజ్ ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ మాత్రం అస్సలు పెట్టొద్దండి. తన మీదే కాదండి, కష్టపడే ఏ యూట్యూబర్ మీదైనా ప్లీజ్ అలాంటి కామెంట్స్ చేయొద్దు. కావాలి అనుకుంటే మీరు ఒక ఛానల్ స్టార్ట్ చేసి మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి. అంత ఓర్చుకోలేని వాళ్ళైతే మీరు కూడా అలా వీడియోస్ చేసి డబ్బులు సంపాదించుకోండి. తను 1 ఇయర్ నుంచి ఎంత కష్టపడితేనో ఈ పొజిషన్లోకి వచ్చింది కదా, దాన్ని మనం అర్థం చేసుకోకుండా ఎలా పడితే అలా మన నోటికొచ్చింది అలా మాట్లాడడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. తను ఒక పక్క ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ మరొక పక్క కష్టపడుతూ వీడియోస్ చేస్తుంది కదా. ఎందుకండి మనకంత నెగిటివిటీ తన పైన? ఎప్పుడైనా దయచేసి ప్లీజ్ అలా చేయొద్దండి. అలా టాలెంట్తో పైకి వచ్చిన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి కానీ ప్లీజ్ డిస్కరేజ్ చేయొద్దండి. మీకు నచ్చకపోతే చూడకండి, మానేయండి. తనేమి మిమ్మల్ని చూడమని ఫోర్స్ చేయట్లేదు కదా. తను అంత కష్టపడుతుంది కాబట్టి తనకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి తను అన్నీ కొనుక్కుంటుంది కదా. ఆమెమి తన మన ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి వస్తువులు ఏమీ కొనుక్కోవట్లేదు కదా. ఓకే అండి, చెప్పాలంటే చాలా ఉంది, కాకపోతే కొన్ని 2 విషయాలు చెప్తున్నాను. ప్లీజ్ అండి, దయచేసి ఎవరు నెగిటివిటీ కామెంట్స్ వదిలేసి అంతా గుడ్గా ఉండండి ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బై బై, హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.